కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడారు. పెద్దలు అలా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టం, ఎందుకంటే మేము ఎందుకు వెళ్ళిపోయాం అన్న విషయం ఖచ్చితంగా ఆయనకు తెలుసు. మా బాధలు ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన మీ పని చేయండి, మీరు అతను ఉంటాడో పోతాడో పార్టీకి పని చేయండి అంటే అలాగే మేము ఎదురు చూసాం. మరి ఆ టికెట్ అయితే మార్చడం జరగలేదు, అది ఏ కారణం వల్ల జరగలేదు అనేది మాకు తెలియదు. కానీ ఆయన ఈరోజు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఉంటే ఉండండి, మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి అనే పరిస్థితిలో కూడా కొన్నిసార్లు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ పార్టీలో, ఈ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఇందులో చెల్లికి తల్లికి చెల్లికే గౌరవం ఉండదు, మీరంతా అన్న మాటలు కూడా మాట్లాడారు మంత్రి గారు. మరి ఆ పరిస్థితుల్లో మేము మా గౌరవాన్ని తగ్గించుకోలేక మేము మా గౌరవాల కోసం పార్టీ మారడం జరిగింది. మరి ఈరోజు ఆయన మాట్లాడుతూ ముసుగులు వేసుకున్నారు, ఇంట్లో కూర్చున్నారని మాట్లాడుతున్నారు. మేమైతే ముసుగులు వేసుకుని ఎక్కడా లేవు, మేము పబ్లిక్గానే వెళ్ళాం, లోకేష్ గారి సమక్షంలోనే పార్టీలో చేరాం. మరి చాలా గౌరవంగా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు, అంతే గౌరవంగా పార్టీ కృషి చేస్తామని చెప్పి మరి పని చేస్తా ఉన్నాం. అంటే ఎమ్మెల్సీ గారికి నోటీస్ కూడా పంపించారు, ఎమ్మెల్సీ గారు భార్య పార్టీ మారిపోతే ఎమ్మెల్సీలకు కానీ ఎవరికి కానీ నోటీసులు ఇచ్చిన చరిత్ర ఇది ఈ రాష్ట్రంలో లేదు. భార్య వెళ్ళిపోతే భర్తకి నోటీస్ ఇవ్వడం ఏంటి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆత్మగౌరవాలు వాళ్ళకు ఉంటాయి. మరి నిజంగా మీరు పూర్వం చూసుంటే పురంధేశ్వరి గారు బీజేపీలో ఉండగా మరి అలా ఆయన్ని పిలిచి పార్టీలో టికెట్ ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఒకరికొక న్యాయం, ఒకరితో ఇంకో న్యాయం ఎలా అవుతుంది? మరి అలాగే మంత్రి గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు లక్ష్మణరావు గారు పబ్లిక్ గానే నిర్మల్లో ఓడించేస్తానని చెప్తా ఉంటారు, చాలా సార్లు పేపర్లో కూడా వచ్చినాయి విషయాలు ఎమ్మెల్యే గారికి అగెనిస్ట్ గా వాళ్ళ తమ్ముడు లక్ష్మణరావు గారు మాట్లాడిన మాటలు. మరి అవన్నీ వాళ్ళ సొంత కుటుంబంలో అయితే అవన్నీ పర్వాలేదా, పక్క వాళ్ళ గౌరవం అయితే గౌరవం కాదు, వాళ్ళ గౌరవం అయితే గౌరవమా? మరి ఎన్ని సంవత్సరాల్లో రాజకీయం జరుగుతూ ఉంది, మండలంలో ఎన్నో సార్లు మనం ఎన్నికల్లో ప్రచారం జరిగింది, ఏ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ప్రచారానికి ఆయన ఈ రోజు వరకు వచ్చిన చరిత్ర లేదు మన ఎస్కోట్ లో. మీరు చూస్తా ఉన్నారు 2009 నాకు తెలుసు ఆయన వచ్చారా ఒకసారైనా ప్రచారానికి, 2004లో వచ్చారా, 2009లో వచ్చారా, 2014లో వచ్చారా, 19లో వచ్చారా, ఏ రోజు కూడా ప్రచారానికి రాలేదు. మరి ఈ రోజు మండలం తిరిగి వార్డు మెంబర్లు పంచాయతీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆయనే ఫోన్ చేసుకుని మరి రప్పించుకుని మరి ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని మేమైతే అనుకుంటున్నాం. అంతేగాని ఈ పరిస్థితి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏదో ఒక పెట్టుకొని మాట్లాడాలి అని ఏదో ఒకటి మాట్లాడడం కరెక్ట్ కాదు. పెద్ద ఆయనకి మేము ఆయనకి గౌరవించి ప్రతి విషయం ఆయనకి చెప్పాం, ఈ ఎమ్మెల్యే అయితే మేము చేయలేము సార్, ఇలా జరుగుతుంది పరిస్థితి, మా గౌరవాలు లేవు, మా ప్రెసిడెంట్ ఎంపీడీసీ పార్టీ పరంగా అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పే మేము పార్టీ చెప్పి ఆ సమస్యలు ఆయన పట్టించుకోలేదు. ఏ రోజు నిజంగా అయితే మేము అందరం కేరళ అందరూ వెళ్ళిన రోజు ఆయన నిలబడి 2 నిమిషాలు కూడా మాతో మాట్లాడలేని పరిస్థితి. మేము వాళ్ళ ఇంటి దగ్గర ఎదురు చూసి ఆయన కోసం చెప్పడానికి దగ్గర ఒక 200 మంది వెళ్ళాం ఆ రోజు. నా 5 మండలాల నుంచి కలిపి వెళ్తే ఆయన 2 నిమిషాలు కూడా మాకు కేటాయించలేని పరిస్థితి. మరి అలాంటి నాయకులను నమ్ముకుని మేము రాజకీయం ఎలా చేయాలి? మేమేంటో, మా కుటుంబం ఏంటో, మా కుటుంబ రాజకీయం ఏంటో మన మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని పెద్దలందరికీ తెలుసు. మరి పూర్వం నుంచి మా 5 మండలాలు, మా 5 గ్రామాల ప్రజలకి అందరికీ తెలుసు. మరి ఈ రోజు వాళ్ళు చెప్పారని ప్రజలైతే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు, ఎందుకంటే మేమేంటో తెలుసు, వాళ్ళేంటో తెలుసు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి సమాధానం ప్రజలే చెబుతారని చెప్పి తెలియజేసుకుంటున్నారు.